యోగం మెడిటేషన్ ప్రాణాయామ వాళ్ళకి డెఫినెట్గా మెమరీ పవర్ బాగుంటుంది తర్వాత ఒకటి ఏదైనా గుర్తుండాలంటే అది ఆల్ఫా మైండ్లోకి వెళ్ళాలి ఆల్ఫా మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక గేట్ కీపర్ లాంటిది అంటే ఇంకోలా చెప్పాలంటే ఒక పూజార్ లాంటిది మనం గర్భగుడిలోకి వెళ్ళాలంటే పూజార్ పర్మిషన్ లేకుండా మనం వెళ్ళలేం సో ఈ కాన్షియస్ మైండ్ నుంచి కాన్షియస్ మైండ్లో మంచి చెడు డిస్క్రిమినేటరీ పవరు జడ్జిమెంటు ఇలాంటివి నడుస్తాయి కానీ అక్కడ కాన్షియస్ మైండ్లో ఎక్కువ శక్తి ఉండదు మన జినీ లాంటి పవర్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి పవర్ కాన్షియస్ మైండ్లో ఉండదు మీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు న్యాచురల్గా ఎలా కనబడుతుందంటే అంటే ఉదయాన్నే వేక్ఫుల్ స్టేట్కి తర్వాత పడుకునే ముందు కొద్దిగా డ్రౌజీనెస్ ఉంటుంది అంటే మనం లేస్తాం ఫిజికల్గా లేవం కానీ మెంటల్గా లేస్తాం కానీ మంచి మంచి దిగం ఆ స్టేట్ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట ఒకటి రోజు రాత్రి పడుకునే ముందు కూడా ఇంకా వన్ మినిట్ ఫైవ్ మినిట్స్లో పడుకుందాం అనేటప్పుడు ఒక స్లోగా డ్రౌజినెస్ మత్తులాగా వెళ్తాం కదా అది అది సబ్కాన్షియస్ మైండ్ అందుకని ఏదైనా మీకు గుర్తుండాలన్నా పని జరగాలన్నా రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే ఆలోచించుకుంటే హైలీ పవర్ఫుల్ ఉంటాం అయితే ఇప్పుడు కొన్ని స్ట్రెస్సు శాడ్నెస్ ఏదైనా పాస్ట్ మర్చిపోలేకపోతున్నాం అప్పుడు అంత ముందు ఫెయిల్ అయ్యాం లేదంటే లాస్ట్ టైం సరిగ్గా రాయలేకపోయాం ఇవన్నీ పోవాలంటే మీరు లాఫిట్ అవే అంటే మీకు బెల్లీ లాఫింగ్ అని ఉంటుంది అంటే లాఫింగ్ అంటే కడుపార నవాలన్నమాట నవ్వితే అవి వెళ్ళిపోతుంటాయి లేదంటే భస్త్రిక అనేది ఒకటి ఉంటుంది ఆ భస్త్రిక అని ఎక్ససైజ్ చేసినా లెట్ గో అని ఎక్సైజ్ చేసిన అంటే మనకి మనంగా ఒక మెథడ్ కనిపెట్టుకోవాలి ఏదైనా దాన్ని వదిలించుకోవాలనుకుంటే అంటే పాస్ట్ వదిలించుకోకపోతే తొందరగా మనం ముందుకు వెళ్ళలేం సో పాస్ట్ వదిలించుకుంటేనే ఈవేళ పెర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతాం అట్లాగే కొన్ని ఫుడ్స్ కూడా ఉంటాయి మీ పేరెంట్స్కి అది చెప్తే ఫుడ్ ఏంటి కొంచెం ఫిష్ తింటే కూడా మెమరీ బాగుంటుంది సీ ఫుడ్ ఇస్ ద బెస్ట్ డైలీ ఆరెంజ్ జ్యూస్ చాయినా మీకు మెమరీ పవర్ పెరుగుతుంది అట్లాగే అల్మండ్స్ అల్మండ్స్ నైట్ ఓవర్ నైట్ సోక్ చేసి వాటర్లో వేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ముందు ఒక ఐదు ఆరు తింటే బాగుంటుంది వాటర్ మాత్రం ఫ్లెష్ అవుట్ అవుతూ ఉండాలి రెగ్యులర్గా ఎయిట్ టు టెన్ గ్లాసెస్ వాటర్ తాగాలి అది కొంచెం గోరవెచ్చని నీళ్ళు అయితే మరీ మంచిది మీకు వీట్ గ్రాస్ జ్యూస్ అని అమ్ముతున్నారు ఇవాళ రేపు ప్రతి స్టోర్లో ఉంటుంది అంటే గోధుమ గడ్డి జ్యూస్ అది తాగినా కూడా మీకు మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అట్లాగే ఇప్పుడు షుగర్ అవకాశం ఉన్నంత వరకు తగ్గించాలి ఎందుకంటే ఒరిజినల్ షుగర్ వాడితే మంచిది లేదంటే బెల్లం వాడితే మంచిది షుగర్ మూలంగా మైండ్కి ఫాగ్ వస్తుంది అంటే ఒక మ మబ్బులాగా దానికి ఒక స్నోలాగా ఏర్పడుతుంది అంటే షుగర్ అంత మంచిది కాదు మెమరీ కోసం సో కొన్ని విషయాలు ఇంకా సోయాబీన్స్ తినొచ్చు ఎగ్స్ తినొచ్చు డైరీ ప్రొడక్ట్స్ తినచ్చు వాల్నట్స్ క్యారెట్స్ గార్లిక్ తర్వాత రెడ్ గ్రేప్స్ స్పినాచ్ అంటే పాలకూర తర్వాత టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి పాల టీ కాకుండా గ్రీన్ టీ తాగితే కూడా మెమరీ పవర్ చాలా డెవలప్ అవుతుంది ఈ విధంగా మెమరీ పవర్ అంటే మనం చదవడం ఒకతే కాకుండా మెమరీ పవర్ కూడా పెంచుకోవాలి రాసే పద్ధతి తర్వాత ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో ఇవి చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ ఈ అవేర్నెస్ మూలంగా మీకు ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది బాగా అందరూ ఎగ్జామ్స్ రాయాలి అని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మన న్యూమరాలజీ కంటిన్యూ అవుతాం